అంటే ఈసారి ధ్యాన మహాచక్రం మహిళలకు ఇచ్చారంటే మాతో కాని పనులు అంటే కైలాసపురి అయితే ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయో అవైనా మహిళలతో అవుతాయనే అనుకుంటున్నా, అవుతాయి 100%. దానికి ముందుగా నేనే వాళ్ళని కోరుకోవడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు అయిన తర్వాత మేము ధ్యానమాచకం చేయాలని చెప్పాను. అంటే ఆ మాటగా అంటే ఒక టార్గెట్, ఇక్కడ మనకు మనమే టార్గెట్, ఎవరు ఎవరు కాదు, ఎప్పుడు మనకు మనమే టార్గెట్. మేము గతంలో ఒకసారి అనుకున్నాం, ఆ కాంపౌండ్ వాళ్ళు ల్యాండ్ కొంత డబ్బులు ఇచ్చేది ఉండేది, వాళ్ళకి ఇచ్చినాకనే మేము ధ్యానమాచకం చేస్తాం అనుకున్నాం. ఆ విధంగా చేసినాం. ఇంకో కొన్ని ఉన్నాయి, అది ఈసారి కూడా అది అయిపోతాయి. అయితో పాటు కంపౌండ్ వాళ్ళు అయిపోతుంది, ఈసారి ధ్యానమాచకం బ్రహ్మాండం జరుగుతుంది. ఎందుకంటే మహిళలు తలుచుకుంటే కాదంటే ఏం లేదు, ఆ శక్తి మన ముందుకు వచ్చింది. తప్పకుండా అన్ని పత్రికలు ఏవి కోరినారో అవన్నీ దిగ్జయం జరుగుతాయని కోరుకుంటూ ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.